ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలిలో వైసీపీ యువ నాయకులు కర్ణ వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ 72వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ మారెడ్డి రామారావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృత్పాణి, మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బీసీ కమిషన్ సభ్యులు అబ్బారు ముసలయ్య, బీసీ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, మున్సిపల్ వైస్ చైర్మన్ బొనిగల జయసన్ బాబు, మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు పాల్గొన్నారు. బయట ప్రాంతాలు గురి చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా పరిపాలన చేస్తున్నారో మీరు అందరూ చూసా ఉన్నారు. మన జగన్ అన్న గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆయన సాగనివ్వలేదు. ఆయన ఒక మంచి మనసు చేసుకున్నారు, ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ అన్నలందరూ కూడా ఇక్కడ ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ ఉన్న అక్క చెల్లెమ్మలు చెల్లెమ్మలు కూడా అదే మిగతా సభ్యులందరూ కూడా ప్రశాంతంగా శాంతియుతంగా అందరూ కూడా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. గత సంవత్సరంలో కూడా అందరూ కూడా స్పష్టంగా చెప్పాం. మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం సాక్షిగా కూడా అనేక మీటింగ్లు ఇక్కడ చెప్పడం జరిగింది. చీరాలలో ప్రశాంతత, అందరికి కూడా ప్రశాంతంగా ఉంటారు, ఎవరు కూడా గొడవల జోడికి వెళ్ళొద్దని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా అదే పాటిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా పోలీసు వారు కూడా శాంతియుతంగా అందరు కూడా శాంతి స్వేచ్ఛ అందరు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గురి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. మేమందరం కూడా కోరుకునేది ఒకటే, ఇంతకుముందు ఉన్న చీరాలలో పోయినసారి నేను చెప్పాను కేజీ లెక్కన స్వేచ్ఛ ప్రశాంతతను కొనుక్కోవాల్సి వచ్చేది. దాని అర్థం మీ అందరికీ బాగా తెలుసు. కానీ ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఆ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఎక్కడున్నా సరే మన చీరాలని చల్లగా చూడాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కోరుతా ఉన్నాం. అదేవిధంగా మన అన్న జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మన విశ్వరూప్ గారు, మన నందిగామ సురేష్ గారు, అదేవిధంగా మిగతా నాయకులు సుబ్బారెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, మిగతా నాయకులు అందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా ప్రత్యేకించి చీరాల్లో ఉన్న పరిస్థితులు అందరూ కూడా వివరించినాక వారందరూ కూడా సానుకూలంగా స్పందించి ఈ ప్రశాంతత కారణమైన వారందరికి కూడా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చరవుతోటి ఈరోజు అందరం కూడా ప్రశాంతంగా ఉన్నాం. అన్ని గ్రామాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఎక్కడ వ్యత్యాసం లేకుండా, పాత కొత్త వ్యత్యాసం లేకుండా మన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా కలుపుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. మీ అందరిలో కూడా చిన్నవాడిని, కొంతమందికి కొంతమంది కన్నా పెద్దవాడిని, మీ అందరిలో కుటుంబ సభ్యుడిని, ఎక్కడన్నా చిన్న పొరపాట్లు ఉంటే తప్పకుండా నాకు తెలియజేయండి, మేమందరం కూడా సరి చేసుకుంటాం. ఇక్కడ అమృత పని అని ఉన్నారు, అదేవిధంగా జంజన్ గారు ఉన్నారు, అదేవిధంగా ముసలయ్య గారు ఉన్నారు, అదేవిధంగా సురేందర్ గారు ఉన్నారు, మిగతా సభ్యులు జయసన్ గారు ఉన్నారు, మిగతా సభ్యులు అందరూ కూడా ఉన్నాం. కలిసికట్టుగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా సామాన్య ప్రజలకి తోడుగా మేమందరం కూడా ఉండడానికి నిర్ణయించుకొని మేమందరితో కూడా కొనసాగుతూ ఉన్నాం.